క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ ఉన్నదా? ఈరోజు ప్రపంచంలో మరి ఎంతోమంది క్రైస్తవులు బైబిల్ చదువుతున్న బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. కారణం దేవుడు సరిగ్గా చెప్పలేకపోయాడని అనుకుంటారో, లేక దేవుడు ఈ విషయం రాయించలేదు అని అనుకుంటారో మరి నాకు తెలియదు. కానీ బైబిల్ చదువుతున్న బైబిల్లో ఉన్నటువంటి ఈ విషయాలు అర్థం చేసుకోలేని వారిగానే ప్రపంచంలో క్రైస్తవులు అందరూ ఉన్నారు. మీకు ఒక విషయం తెలియాలి, బైబిల్లో ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం ఉంది. ఏ విషయానికైనా సమాధానం బైబిల్ ఎక్కడో ఒక దగ్గర చెప్పే ఉంటుంది. కానీ మనకది అర్థం కాక అందక ఈ సమాధానం బైబిల్లో నాకు ఇంకా దొరకలేదు అని చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రతిదానికి బైబిల్లో సమాధానం ఉంది. మీరు ఏ విషయం గురించి అడిగినా, శాస్త్ర ప్రకారంగా అడిగినా, మరి ఎన్ని రకాలుగా మీరు ఏ ప్రశ్న అడిగినా దానికి బైబిల్లో సమాధానం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అయితే అది ఒకదానికే ఈ రిఫరెన్స్ ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే పొరపాటు. ఒక రిఫరెన్స్ ఒకదానికైనా మనం కన్ఫర్మ్ అయిపోతాం, కానీ ఒకదానికే కాదండి. ఒక్కొక్క రిఫరెన్సెస్ పరిస్థితులను బట్టి అలా ఉపయోగపడుతుంటుంది. ఈ పాఠానికి కూడా ఒక కొత్త రిఫరెన్స్ మీకు చెప్తాను, కానీ మీరు వినేసినటువంటి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాంటి రిఫరెన్సే. కానీ అది చెప్పిన తర్వాత మీకు అనిపిస్తుంది, ఏంటి ఇంత క్లియర్ కట్గా ఉందండి బైబిల్లో అని. క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ ఉన్నదా? దేవుడు భూమి మీద ఆదాము హవ్వలను కలుగజేశాడు. కలుగజేసిన తర్వాత దేవుడు వారితో చెప్పినటువంటి మాటల్లో ఒక మంచి మాట ఆదికాండం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా చూడండి, రాస్తున్నటువంటి మోషే గారు ఎంత చక్కటి వివరణ ఇస్తున్నారో మీరు ఇక్కడ చదివితే ఆశ్చర్యపోతారు. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా చూడండి, ఎట్లనగంటే మీరు ఫలించండి. మీకు అర్థం అవ్వలేదా? మీరు ఫలించండి, మీకు అర్థం అవ్వలేదా? అయితే రెండో మాట, అభివృద్ధి పొంది. మీకు ఇది అర్థం అవ్వలేదా? విస్తరించి. ఇది కూడా అర్థం అవ్వలేదా? భూమిని నిండించి. ఇదేంటండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి అంటే దీనికి అర్థం ఏంటి చెప్పండి? నాలుగు రకాలలో ఇదేమో నాలుగు లాంగ్వేజెస్ కాదు, ఒకే మాట, ఒకే అర్థం ఇచ్చేటటువంటి ఒక మాట నాలుగు సార్లు అతను ఉపయోగిస్తున్నాడు. మీరు ఫలించి అన్నా, అభివృద్ధి పొందండి అన్నా, విస్తరించండి అన్నా, భూమిని నిండించండి అన్నా, అర్థమేంటి? ఒకటే. మీరు ఫలించండి అంటే పిల్లలు కానండి, అభివృద్ధి పొందంటే పిల్లలు కానండి, భూమిని నిండించంటే పిల్లలు కానండి. అంటే చూడండి, దేవుడు ఆదామవ్వలకు చెప్పినప్పుడు ఈ విషయం ఎంత ఇంపార్టెంట్ కాకపోతే ఇన్నిసార్లు చెబుతాడో మీరు ఆలోచించాలి. ఒకసారి చెబితే బైబిల్లో ఎంత విలువైతే ఉంటుందో, 100 సార్లు చెప్పినా ఆ మాటకు ఒకసారి అదే విలువ ఉంటుంది. కానీ ఒకే మాట 4 సార్లు చెబుతున్నాడంటే అర్థం ఏంటి? ఏమండి, ఇగో మీరు వెళ్తున్నారు కదా జాగ్రత్తగా వెళ్ళండి, ఇగో మీకే చెప్తున్నాను జాగ్రత్తగా వెళ్ళండి, చెప్తున్నా కదా మీకే జాగ్రత్త,
అంటే అర్థమేంటి? ఒక విషయాన్ని నాలుగు సార్లు చెప్తున్నారంటే ఎందుకంత ఆ విషయాన్ని అంత ట్రస్ట్ చేస్తున్నారు? ఆలోచించండి. దేవుడు అంటున్నాడు ఆదామములతో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. చూడండి, అంటే దేవుడు ఆదామములకు చెప్పటంలో వాళ్ళు మర్చిపోతారనో మర్చిపోరనో సంగతి నాకు తెలియదు, కానీ ఈ విషయం మాత్రం నాలుగు సార్లు ఆదామములతో దేవుడు చెప్తున్నాడు, మీరు ఫలించండి, మీరు భూమిని విస్తరించండి, భూమిని నిండించండి, మీరు అభివృద్ధి పొందండి అని అన్నాడు. అంటే ఇన్నిసార్లు ఈ విషయం చెప్పడానికి గల కారణం దేవుని మనసు ఆదామవలకు అర్థమైందో లేదో కానీ మీకు అర్థం అవ్వాలి. మీరు ఫలించండి అంటే మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి అని అంటే దానికి అర్థమేంటి? పిల్లల్ని మీరు కనాలి. దీని ఉద్దేశం ఏంటండి? మీరు పిల్లల్ని కనాలి. ఇప్పుడు నాలుగు సార్లు మీ దగ్గరకు వచ్చేయండి, మీరు ఎలాగైనా పిల్లలు కనండి. మీకు చెప్తున్నాయండి, ఎలాగైనా మీరు పిల్లలు కనండి, మీరు ఎలాగోలా పిల్లలు కనండి, మీరు పిల్లలు కనండి. అర్థమేంటి అండి? అంటే అర్థమేంటి? మీకు పిల్లలు పుడితే నాకెందుకో చూడాలని ఉంది అర్జెంటుగా, మీరు పిల్లలు కనండి. ఈ అర్థం ఎలాగైతే వస్తుందో, దేవుడు ఆదామములతో కూడా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అంటే మీరు పిల్లల్ని కనండి అంటున్నాడు. ఎందుకు పిల్లల్ని కనండి అని అంటున్నాడు దేవుడు? దేవుడు పిల్లలు పిచ్చాడా ఏండి? పిల్లలు లేనోళ్ళకి పిచ్చి ఉంటుంది, కానీ దేవుడికి కూడా ఏముందంటే పిల్లలంటే మహాపిచ్చుందండి. నిజమండి, దేవుడికి పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లలంటే చాలా ముద్దు, పిల్లలంటే దేవుడికి చాలా ప్రేమ. పిల్లలు ఎలాంటి ఎదవేశాలు వేస్తారన్న సంగతి తెలిసినా వాళ్ళంటే ఇతనికి నిద్ర కూడా రాదట. కొనకడు నిద్రపోడు. ఏ విషయంలో? తన పిల్లల్ని కాపాడటంలో. అంటే పిల్లలు కాపాడటం విషయంలో అతనికి ఎంత ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకంత ఆశ? ఎందుకు పిల్లల మీద అతనికి అంత తపన? అంటే దేవుడికి ఒక కోరిక ఉంది, నాకు అనేక మంది పిల్లలు కావాలి, కారణం నేను ఎంతమందినైనా నేను పోషించగలను. దేవుడు ఎంతమందినైనా పోషించగలడు. మీరు ఇద్దరు, మీరిద్దరినే పోషించగలరు. పెళ్ళైన దంపతులు మాట్లాడుకున్నటువంటి మొదటి మాటలు ఎవరు? ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. ఏమనంటే, ఏంటి మనం సంవత్సరం వరకు పిల్లలు కనకూడదు ఏంటి? పెళ్ళి అయిపోగానే మొదటి ఫస్ట్ నైట్ నువ్వు డైలాగులు ఇవి, మన చర్చ్ మెంబర్లే, మనం 1 ఇయర్ వరకు పిల్లలు కనకూడదంటే అర్థమేంటి? ఎందుకంటేనండి, ఇంకా మన ఇద్దరం సెటిల్ అవ్వలేదు, మనం ఇల్లు కట్టుకొని శుభ్రంగా మనం సెటిల్ అయిపోయి ఈ అప్పులన్నీ తీర్చేసుకొని మనం ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం పిల్లలు కన్నాం. అంటే అసలు పిల్లలంటే ఎందుకు అలా అనుకుంటున్నారు వాళ్ళు అంటే, ఏంటి మనం ఇప్పుడు తొందరగా పుట్టేస్తే మనం పెంచలేము, తొందరగా పుట్టిస్తే మనం సరిగ్గా చూడలేము, కారణం మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం, డబ్బులు మీ దగ్గర లేవు కనుక మీరు పిల్లల కనడానికి మీరు కష్టం, మీరు కొంచెం సంశయిస్తారు, కొంచెం లేటుగా పుడితే మంచిదండి అని మీరు అనుకుంటారేమో, కానీ దేవుడు ఏమీ లేనోడా? లేకపోతే ఆయన ఏమై ఉన్నవాడు? ఆయన పేరు ఏం పేరు అంటండి? మోషేతో చెప్తున్నాడు, నా పేరు ఉన్నవాడు. ఏది ఏమున్నవాడు? అన్నీ ఉన్నవాడు. ఇంకో మాట చెప్పండి, బాగా ఉన్నవాడు. ఇంకా చెప్పండి, చాలా ఉన్నవాడు, సమస్తము ఉన్నవాడు. అంతే కదండి, దేవుడు ఎవరు? బాగా ఉన్నాడు. మన మాటలో చెప్తే ఎలాగంటే మనకు అర్థమవుతుంది. దేవుడు ఎవరు? బాగా ఉంది నాకు. కనుక ఆయన ఉన్నవాడట. ఆయన పేరే చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఉన్నవాడంటే నాకు లేనిదంటూ ఏమీ లేదు, నాకు లేనిదంటూ
ఏమి లేదు. పువ్వులా అది కూడా ఉన్నాయి నదర, కాయలా అది కూడా ఉన్నాయి, పిల్లలా అది ఉన్నారు, సైతాన అది కూడా ఉంది నదర. నదర ఏమి లేదు, నా దగ్గర భూమి ఉంది, సూర్యుడు ఉంది, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రం ఉన్నాడు, ఇంకా ఏం కావాలి చెప్పండి. మీకు వెండ వజ్రాల గనుల, మీకు బంగారమ కొండల, ఏమండి మీకు పలానా లేదండి, ఏమండి అతని ఇంట్లో, అతని ఇంట్లోనండి నాలుగు కార్లు అండి, మీకే ఉందండి నాలుగు సైకిళ్ళు అండి అని అంటే కుదరదు. దేవుడి దగ్గర, దేవుడి దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. ఆయన ఉన్నవాడు కనుక, ఆయన ఉన్నవాడు కనుక ఆయన ఎంతమంది పిల్లలైనా పెంచగలడు. కనగలడు కాదు, పెంచగలడు. నువ్వు కానాలా? ఆయన ఎందుకు అంటాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని ఆదామావలతో చెప్పాడు దేవుడు. ఎందుకు, మీ ఇద్దరు డ్యూటీ ఒకటే, ఆదామావలో మీకు మరి ఏ డ్యూటీ లేదు, మీకు మీకు ఒకటే, పిల్లల్ని మీరు కనండి. మీరేం చేయాలండి, భూమిని నిండించాలి. అంటే మీరు ఏదో వీధిలోనో 10 మందితోనో 20 మందితోనో 30 మందితోనో సెటిల్ అయిపోతే నేను ఒప్పుకోను. భూమి నిండా మీ కడుపు నుండి వచ్చినటువంటి పిల్లలే ఉండాలి అని పిల్లల్ని భూమి మీద కళ్ళారా చూసుకోవాలనుకున్నటువంటి దేవుడు ఆదామవ్వలతో మీరు ఫలించండి. మీకు అర్థం అవలేదా, భూమిని నిండించండి. ఇంకా అర్థం అవలేదా, మీరు విస్తరించండి. చూడండి ఏమంటున్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని ఇన్ని రకాలుగా దేవుడు ఆదామవ్వలతో చెప్పాడు. అంటే దేవుడికి ఏం కావాలన్నమాట, పిల్లలు కావాలి. పిల్లలు కావాలని ఆదాము అవ్వలతో కనండి, భూమిని నిండించండి అని చెప్తున్నప్పుడు మరి క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ అండి అని ఈ టైటిల్తో ఇక్కడ ఈ బీఓయూఐలో ఈ టైటిల్తో ఈ పాఠం చెప్పడం న్యాయమేనా? ఏమండి, పిల్లల్ని కనండి అని అన్ని యాంగిల్స్లో అన్ని రకాలుగా చెప్పినప్పుడు క్రైస్తవ కుటుంబ నియంత్రణ అవసరమా అని, పిల్లలు కనకూడదనని మనం ఈ లెసన్ ప్రారంభించడం, లెసన్ చెప్పుకోవటం ఏమైనా న్యాయమా, ఈ టైటిల్ పెట్టడం ఏమైనా ధర్మమా, ఈ టైటిల్ రాసింది, ఈ పుస్తకం రాసింది జాన్సన్ విక్టర్ మళ్ళా ఇదే పాఠం చెప్పడం ఏమైనా న్యాయమా? ఎందుకు ఈ టైటిల్ పుట్టింది ఈ టైంలో? ఆ కాలంలో చూస్తే దేవుడు వాళ్ళని ఎందుకు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని వాళ్ళకి ఎందుకు చెప్పాడు? అసలు దీని వెనక ఉన్నటువంటి బ్యాక్ హిస్టరీ ఏంటి, దేవుని మనసు ఏంటి అని మనం బాగా ఆలోచిస్తే ఇప్పుడు మనం పిల్లల్ని కనడంలో అసలు దీని ఉద్దేశం ఏంటో అన్నది మనం ఆలోచించడం మొదలు పెడదామండి. రైట్, దేవుడు పిల్లలు కావాలని అనుకున్నాడు. పిల్లలు కావాలని అనుకున్న మరుక్షణమే ఆయన ఏమనుకున్నాడంటే, నేను నా పిల్లల్ని కంటాను. కనటంలో నేను రకరకాలైనటువంటి పద్ధతుల్లో నా పిల్లల్ని కనాలి అని దేవుడు డిసైడ్ అయ్యాడు. అందుకే మొట్టమొదటిసారిగా మొదటి మంది మానవుడైనటువంటి ఆదాముని దేవుడు ఎలా చేశాడు అని మనం బైబిల్ని చదివితే ఆదికాండం 2:7 ఒక మంచి మాట ఉంది. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును దేవుడు కనాలనుకునేటప్పుడు దేవుడు ఏం చేశాడట, ఎలా నిర్మాణం చేశాడట, నేల మట్టితో నరుని నిర్మించి అని అన్నాడు. చూడండి, దేవుడు నేల మంటితో నరుని నిర్మించి అని అన్నాడు అంటే ఆయన తన పిల్లల్ని చేసుకోవటంలో అతను ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో ఆ మాటలో చాలా అర్థం ఉందండి. తన పిల్లల్ని చేసుకోవటంలో అతను గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేను పిల్లల్ని చేశానండి అంటే అది మామూలే, నేను పిల్లల్ని కన్నాను అంటే అది మామూలే. కానీ దేవుడు అంటున్నాడు ఆదాముని నేల మంటితో నిర్మించి అని అన్నాడండి. ఎలాంటి పదం వాడాడో చూడండి, ఎలాంటి పదం అది, నేల మంటితో నరుని నిర్మించి అంటే నిర్మించడం అంటే నిర్మాణం, నిర్మాణం అటండి. నిర్మాణం అని దేన్ని అంటారు, ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్ని
కడుతున్నప్పుడు ఏమంటారు? నిర్మాణం. పాకేస్తే ఏమంటారు? దీన్ని నిర్మాణం అంటారేంటి? పాక వేసామండి, పాక నిర్మించామండి అని అనరు. ఏమంటారు? రే పాకేశారా అంటే అర్థం ఏంటన్నమాట? పాక వేశాం, ఇల్లు కట్టాం, అర్థమైందా? మరి అదే పెద్ద బ్రిడ్జ్ అనుకోండి ఏమంటారు? తాజ్మహల్ అనుకోండి ఏమంటారు? ఎల్ఎస్సి బిల్డింగ్ అనుకోండి ఏమంటారు? పెద్ద పెద్ద 110 అంతస్తులు డబ్ల్యూటీసీ టవర్లు ఏమంటారు? దాన్ని ఏమంటారు? నిర్మాణం. నిర్మాణం అనే పదం దేనికి ఉపయోగిస్తారంటే, మహా పది పెద్ద కట్టడ అయిన నాడు ఏమంటారు? నిర్మాణం అనే పదం ఉపయోగిస్తారు. కానీ దేవుడు ఆదామును చేసినప్పుడు ఉపయోగించినటువంటి పదం ఏంటంటే, నేల మంటితో నరుని నిర్మించి నిర్మించి అనే పదం వాడాడు. అంటే ఇగో ఆదామును అవ్వను, ఆదామును చేస్తున్నప్పుడు నేను ఏదో చేసేసాను, నేను ఏదో కనేశానని మీరు కామన్గా తీసుకోకండి. ఆదామును నేను నిర్మించాను అంటున్నాడు. అంటే ఆదాము యొక్క కన్స్ట్రక్షన్ గురించి ఆలోచిస్తే అది చాలా కష్టం, చాలా పెద్దది చేశాను అంటున్నాడు. అది ఎందుకు? చెవులు చెయ్యాలి, ముక్కు చెయ్యాలి, కళ్ళు చెయ్యాలి, అవయవాలు అన్నీ చెయ్యాలి. ఈ అవయవాలు చేయడమే కాదు, పైన కనిపించే అవయవాలు చెయ్యాలి, లోన ఉన్నటువంటి అవయవాలు చెయ్యాలి, నరాలు చెయ్యాలి, రక్తం చెయ్యాలి, ఇవన్నీ చెయ్యాలంటే ఎలా చేస్తారు? ఇది ఎంత కష్టమైనటువంటి పని. ఇంత ఈ కార్యక్రమం చేయటంలో దేవుడు ఉపయోగించినటువంటి కొన్ని కొన్ని పదార్థాలే, వాటన్నిటి ఉద్దేశంతో దేవుడు పలికిన మాటే నిర్మాణం అని. ఇగోండి ఇక్కడ భయోయే పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నాం అండి అనుకోని, ఇవన్నీ వేసాం. ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ అవడానికి 1 కోటి రూపాయలు కావాలా? కోట్లు ఉన్నాయి తప్ప 1 కోటి రూపాయలు లేదు. కనుక ఇక్కడ కాపాం. తర్వాత ఇలాగా నిర్మాణం జరుగుతుంటుంది, ఇది నిర్మాణం జరుగుతుంటుంది. ఈ మరి ఇది నిర్మించడానికి ఫస్ట్ ఏం చేసాం మేము? స్టీల్ రాడ్లు తెచ్చాం. దాని తర్వాత ఏం చేసాం? సిమెంట్ తీసుకొచ్చాం. దాని తర్వాత ఏం చేసాం? ఇసుక తెచ్చాం. దాని తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు. తర్వాత ఇవన్నిటితో ఇదంతా నిర్మాణం చేస్తాం. ఈ నిర్మాణం చేసేసిన తర్వాత ఏం చేస్తాం? లాస్ట్లో సున్నాలు వేసేస్తాం, అంతేనా? సున్నాలు వేసేస్తాం. అలాగే దేవుడు కూడా ఈ మానవ ఆకారాన్ని దేవుడు చేసేటప్పుడు దేవుడు మొట్టమొదటిసారిగా ఎలా చేశారట? నేల మంటితో నరుని నిర్మించి. అంటే ఆదామును దేవుడు నిర్మించాడు, నేల మంటితో చేశాడు. ఈ మట్టితో చేసినప్పుడు ఒక మట్టేనా ఉందని అనుకుంటే, యోబు గ్రంథం 10:11 చూడండి. చర్మంతో నటండి, మాంసము నీవు కన్నును కప్పుతివి, ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితే. అంటే మొట్టమొదటిసారి ఏం చేశాడటండి? చర్మము, మాంసము, ఎముకలు, నరములు. మానవ ఆకారం నిలబడాలంటే ఫస్ట్ ఉండవలసింది ఏమనుకున్నారు? ఎముకలండి. ఈ స్ట్రక్చర్ అంతా నిలబడాలంటే ఏముండాలి? ఫస్ట్ ఏముండాలి? రాడ్లు, అంతే కదండి. స్టీల్ రాడ్లు వేయాలి ఫస్ట్. ఆ స్టీల్ రాడ్లు మళ్ళా కొన్ని కొన్ని రాడ్లు కలిసి ఊసలతో కట్టాలి. కట్టిన తర్వాత ఇసుక సిమెంట్ కలిసి కొట్టాల. దాన్ని కొట్టిన తర్వాత ఏం చేయాలి? లాస్ట్లో ప్లాస్టింగ్ చేసి రంగులేసేలా. అదేనండి జరిగింది ఆదాముకి. మొదట ఎముకలు స్టార్ట్ చేశాడు. ఎముకల తర్వాత ఏముంటాయి? ఇవన్నీ పట్టుకొని ఉండాలంటే దీనికి మళ్ళీ మధ్య మధ్యలో వైర్ సెట్టింగ్, ఇదేనికది దేనికది లింకులు వేసుకోవాలి ఈ వైర్లు. ఈ తర్వాత దీని మధ్యలో ఇంకేం ఉండాలి? మొత్తం కాంక్రీట్ వేసేయాల, మొత్తం సున్నం. ఇది సిమెంట్ వేయాలి. సిమెంట్ అంతా వేసేసిన తర్వాత మొత్తం ఈ మాంసంతో మొత్తం అంతా బాడీ అంతా కప్పేసిన తర్వాత లాస్ట్లో ఏం చేయాలి? నాకు నలుపు సున్నాలు, కొంతమంది తెలుపు సున్నాలు, అలాగ ఉంటుంది. సున్నాలు వేయడం అంటే అర్థం ఏంటి? బాబు ఇంతకీ ఏంటి, ఇతనికి ఏ రంగు వేద్దాం? వేసండి, నలుపు వేసండి. నలుపు వేసినవే. ఈవిడికి ఏ రంగు వేద్దాం? తెలుపు వేసండి. ఎందుకంటే ఈవిడికి తెలుపు వేస్తే కానీ పిలిచి పెళ్ళి అవ్వదు. ఇతను నలిపేసినా పర్లేదు, ఎవరో దొరుకుతారు. దేవుడు సున్నాలు వేయడంలో కూడా ఆయన ఎంత చక్కగా ఉన్నాడు చూడండి. ఆడవాళ్ళు నాళ్ళకి పుట్టారనుకో, అసలు పెళ్లి చేసుకోలేరండి బాబు. ఏమనుకోకండి, నిజమండి. ఓసారి అలాగే మా ఇంట్లోని
మార్పును కలిగించేవనంటే ఆదాముని నేలమంటితో నరుని నిర్మించి అని అన్నాడు. అంటే మనిషిని చేసినప్పుడు దేవుడు మానవ ఆకారాన్ని చేయటంలో నిర్మాణం అనే పద్ధతి ఉపయోగించాడు. అంటే నేనంత గొప్పగా చేశాను అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన నేను నిర్మించాను అంటే అర్థమేంటి? నేను అంత జాగ్రత్తగా అంత పెద్ద కన్స్ట్రక్షన్ నేను చేశాను అని అర్థం. కనుక మొదటి మానవుడిని దేవుడు కనటంలో నేల మంటితో నరుని నిర్మించాను అని అన్నాడు. తర్వాత ఇది మొదటి పద్ధతి. రెండో పద్ధతికి వచ్చేసరికి రెండో పద్ధతిని మార్చేశాడు. నేను మొదట చేసినట్టుగా నేను చేయను, రెండో పద్ధతిని ఏం చేస్తాను నేను మార్చి పడేస్తానని ఆది కాండం రెండో అధ్యాయం 22-23 చూడండి. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి, దేవుడు ఏం చేశాడటండి, ఆదాము నుండి ఒక ప్రకటెముకను తీసాడట, దాన్ని స్త్రీనిగా నిర్మించాడట. ఒక ఎముకతోనే చేశాడు అనుకున్నారా? మళ్ళా వివరణ ఇస్తున్నాడు ఏమని, ఎముకను మాంసమును తీసి అని అన్నాడు. అంటే దేవుడు రెండో పద్ధతి వచ్చేసరికి నేల మంటితో దేవుడు చేయలేదు. ఎక్కడుండి తీసాడట? పురుషుని నుండి. అంటే ఒక ప్రక్కటి ఎముకను తీసి ఆ ఎముక నుండి ఒక మాంసము నుండి ఏం చేశాడట? స్త్రీని నిర్మించినట్టుగా మనకుంది. అందుకనే కీర్తన గ్రంథంలోనూ యశా గ్రంథంలోనూ ఉంటుంది ఏమని, నీవు నాకు ఎముకనంటిన వాడవు అని. ఎక్కడ ఉంటుంది? యశా గ్రంథంలోనే ఉంటుంది, కీర్తన గ్రంథంలోనూ నువ్వు నాకు ఎముకనంటిన వాడవు అని అనేసి తర్వాత చెప్తానండి. అది రైట్. అంటే దేవుడు నేల మంటితో నరును నిర్మించాడు. రెండో నిర్మాణంకి వచ్చేసరికి పురుషుని నుండి స్త్రీని తీశాడు. అంటే మొదటి నిర్మాణం వేరు, రెండవ నిర్మాణం వేరు. మొదట ఉపయోగించిన పద్ధతి వేరు, రెండోసారి ఉపయోగించిన పద్ధతి వేరు. అంటే మనుషుల నిర్మాణం విషయంలోకి వచ్చేసరికి దేవుడు విచిత్రంగా కొన్ని కొన్ని పద్ధతులని ఉపయోగించాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొదటిది మట్టి నుండి తీశాడు, రెండో నిర్మాణంకి వచ్చేసరికి పురుషుని నుండి తీశాడు, మూడో నిర్మాణంకి వచ్చేసరికి ఆది కాండం 4వ అధ్యాయం మొదటి వచనం అండి. ఆది కాండం 4వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి ఏముందా. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని. ఆదాము హవ్వలకి పుట్టినటువంటి మొదటి కుమారుడు ఎవరండి? కయీను. అంటే మొదటి మానవుడిని అయితే మట్టి నుండి తీశాడు, రెండో ఈమెనైతే పురుషుని నుండి తీశాడు, మూడో పద్ధతికి వచ్చేసరికి స్త్రీ పురుషుల కలయికలో నుండి పిల్లలు పుట్టాలి, ఒక కొత్త ప్రాసెస్ ప్రవేశపెట్టాడు. మూడో పద్ధతి ఏం చేశాడు? మార్చేశాడు. మూడోది మొదటి మొదటిది నేల వంటితో నరుని చేశాడు, రెండో పద్ధతి పురుషుని నుండి తీశాడు, మూడో పద్ధతి స్త్రీ పురుషుల కలయికలో నుండి పిల్లల్ని తీశాడు. అంటే పిల్లల్ని పుట్టించడానికి దేవుడు ఇన్ని పద్ధతులు ఉపయోగించాలా? నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ కనుక నేను ఎన్ని ప్రయోగాలైనా చేస్తాను. నాకు పిల్లలు కావాలి, నేను పాటలు చేస్తాను, రకరకాల చిత్ర విచిత్రమైనటువంటి పాటలు అవి, ప్రతిదానికి రకరకాలైన బీజిఎమ్స్, రకరకాలైన మ్యూజిక్, రకరకాలైనటువంటి ట్యూన్స్లో అలా కొడుతుంటాను. కారణం ఏంటంటే మిమ్మల్ని సంతోషపరచాలని నేను అనుకుంటాను. రెండు, మొదటి క్యాసెట్ కంటే రెండు క్యాసెట్ బాగుండాలి, రెండు కంటే మూడు బాగుండాలి, మూడు కంటే నాలుగు బాగుండాలి, నాలుగు కంటే ఐదు బాగుండాలి, ఐదు నుండి ఆరు బాగుండాలి, ఆరు నుండి ఏడు బాగుండాలి అని నేనే ఒక క్యాసెట్ రిలీజ్ చేయటంలో ఇన్ని పద్ధతులు ఉపయోగించి ఇన్ని రకాలుగా మిమ్మల్ని సాటిస్ఫై చేయాలని అనుకునేటప్పుడు దేవునికి పిల్లలు కావాలనుకొని అతనికి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆయన పిల్లల్ని కలిగించడంలో ఇన్ని పద్ధతులు ఉపయోగించడంలో తప్పే ఉంది? విచిత్రం అంతే అది. కనుక మూడో పద్ధతిని అలా ఉపయోగించాడు. నాలుగో పద్ధతికి వచ్చేసరికి మరొక నూతన పద్ధతిని దేవుడు ప్రవేశపెట్టాడు.
అదేంటంటే ఆదికాండము 18:11 చూద్దాం. అబ్రహాము శారా, శారా అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. ఇక్కడ చూడండి బెలేగు ఉందండి ఇది. వీళ్ళిద్దరు ఎవరటండి? ముసలోళ్ళు అటండి. వీళ్ళిద్దరు ఎవరు? పండు ముసలిది, పండు ముసలోడు. ఎవరు వీళ్ళిద్దరూ? ముసలైపోయారటండి. ఇంకా ముసలైపోయిన వాళ్ళు ఏమనుకుంటారు? మాకు ఇంకా జీవితంలో పిల్లలు పుట్టనే పుట్టరు, అంతే కదండి. పెళ్ళై 10 సంవత్సరాలు నాకు పిల్లలు లేనందుకే అప్పుడప్పుడు ఒక్కొక్క డెసిషన్కి వచ్చిస్తుండండి, ఇంక పుడతారో పుట్టరో అని. ఇంకా కొంతకాలం గడిచేసరికి 18 సంవత్సరాలు అయింది, మేమేమనుకోవాలి చెప్పండి? ఇంకా పుట్టనే పుట్టరు కావాలనుకోవాలి. వీళ్ళకి వీళ్ళకి వయసు ఎంతట అండి? ముసలైపోయారటండి, వృద్ధులైపోయారటండి. అలాంటి పరిగణని దేవుడు చూడండి ఆదాముతో అంటున్నాడు, అబ్రహాంతో అంటున్నాడు ఏమని? ఇగో మీకు పిల్లలు పుట్టరు, మీరు వృద్ధులైపోయారు, ఈవిడ గొడ్రాలు, ఇంకా ఈవిడికి ఇంకా ఈ ఋతుక్రమం అది ఆగిపోయిందనని మీరు అనుకుంటున్నారు. పిల్లలు పుట్టాలని మీరు అనుకుంటున్నారు కదా, ఊర్లో ఉన్న వాళ్ళు మాటలు అందరి మాటలు విని మీరు పిల్లలు పుట్టాలని మీరు అనుకున్నారు. కానీ నేను ఎలా పుట్టించగలను, నాకు ఎంత కెపాసిటీ ఉందో అని దేవుడు తన ఎబిలిటీ, తన సామర్థ్యం, తన కెపాసిటీ చెప్పుకుంటున్నాడు. వృద్ధులైనా నేను పిల్లల్ని కనేటట్లుగా నేను చేయగలను, నాకు అసాధ్యమైంది ఏమీ లేదు అని పిల్లల విషయంలో దేవుడు ఉపయోగించేటటువంటి ఒక నూతనమైనటువంటి పద్ధతి అండి ఇది. పిల్లలు పుట్టరు అని అనుకునే దంపతులకు కూడా పిల్లల్ని నేను పుట్టించగలను అనని దేవుడు ఒక నూతన పద్ధతిని ప్రవేశపెట్టాడు. కారణం, ప్రపంచంలో ఏ సైంటిస్టు ఎప్పటికైనా వృద్ధులకు ఒకవేళ పిల్లల్ని పుట్టించితే దేవుడు చెయ్యనిది నేను చేశాను అని ఈ మనిషి చెప్పుకుంటాడు. గనుక అర్థం చేసుకోండి ఇక్కడ పాయింట్ అంటే, మీరు కొత్తదేమీ చేయలేరు, నేను చేసిందే మీరు చేయగలరు. కనుక వృద్ధులకు కూడా పిల్లలు పుట్టించేటటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడండి. కనుక ఇది ఒక నాలుగో పద్ధతి. మొదటి పద్ధతి ఏంటి? మట్టి నుండి చేశాడు. రెండో పద్ధతి పురుషుని నుండి తీశాడు. మూడో పద్ధతిని స్త్రీ పురుషుల నుండి తీశాడు. నాలుగో పద్ధతి వృద్ధుల నుండి తీశాడు. ఇలా తీసినటువంటి ఈ పద్ధతుల్లో మరొక 5వ పద్ధతిని దేవుడు ప్రవేశపెడుతున్నాడు. అది నూతనమైనటువంటి పద్ధతి. ప్రపంచంలో ప్రతి సైంటిస్టు, ప్రతి గైనకాలజిస్టులు తెలుసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పద్ధతి ఏంటంటే, కన్యక కూడా గర్భవతి అవుతుంది. ఇది ఒక కొత్త పద్ధతిని దేవుడు ప్రవేశపెట్టాడండి. యెషయా గ్రంథం 7:14 కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. చూడండి, కన్యక గర్భవతి కుమారుని కంటది మళ్ళీ ఏంటి, మేలా ఫిమేలా చెప్పడం అంటే ఇది మరీ స్పెషల్ అండి. పిల్లలు పుట్టక మునిపే, గర్భం ధరించక మునిపే, కన్యకలోనికి ఇంకా శుక్రకాణం ప్రవేశించక మునిపే ఇది ఆడామగో చెప్పేస్తున్నాడు అతను. ఇప్పుడు చెప్తున్నాడండి, వయ్య ఎక్స గాడిది గుడ్డ అని. అర్థమేంటి వయ్య ఎక్స అంటే ఏంటి? అయితే ఆడ మగ ఎక్స్ వై అంటున్నారు. ఎక్స్ 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 వై ఎక్స్ ఎక్స్ అని ఏదో అంటున్నారు సెక్స్ అని. ఏదైతే ఏదైతే ఏంటి చెప్పండి? అంటే మీరు ఇప్పుడు చెప్పేసింది ఇగోండి, ఈ శుక్రకణంలో ఉన్నదండి, ఇది చివరిగా ఫలదీకరణం చెందితే పురుషుడే పుడతాడండి అని నువ్వు ఒకవేళ ఇప్పుడు నువ్వు ఈ కటింగ్ ఇచ్చేసినా, నీకంటే ముందు ఇది దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. బైబిల్ నీకంటే ముందే చెప్పేసింది. బైబిల్ కంటే నువ్వు చాలా చిన్నవాడివి, నువ్వు దేవుని కంటే నువ్వు చాలా చిన్నవాడివే, నువ్వు తక్కువవాడివే అన్న విషయం దేవుడు ప్రపంచంలో ప్రతి వ్యక్తికి చెప్పాలని, దేవుడు తెలియాలననే దేవుడు ఇలాంటి పద్ధతులు ప్రవేశపెట్టాడండి. ఇవన్నీ పద్ధతులు ఎందుకు ప్రవేశపెట్టాడంటే, ఇలాంటి పద్ధతులతో నీ దేవుడు చేశాడని ప్రపంచానికి ప్రతి క్రైస్తవుడు చెప్పాలి. దేవుని గొప్పతనం మీరు వివరించాలి,
అందుకే దేవుడు మనుషులను చేయటంలో రకరకాలైనటువంటి పద్ధతులు ఉపయోగించుకొచ్చాడు. మొదటి పద్ధతి మట్టి నుండి తీశాడు, రెండో పద్ధతి పురుషుడి నుండి తీశాడు, మూడో పద్ధతి స్త్రీ పురుషుడి నుండి తీశాడు, నాలుగో పద్ధతి వృద్ధాప్యంలో తీశాడు, ఐదో పద్ధతి కన్యక నుండి కూడా తీశాడు. అంటే స్త్రీ పురుషులు కలుసుకుంటే పిల్లలు పుడతారని మీరు అనుకుంటే, కలుసుకోకపోయినా శుక్రకణం తల్లిలోనికి కానీ ప్రవేశిస్తే పిల్లలు పుడతారు. ఇప్పుడు అదేనండి టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటున్నారు. అంటే అర్థమేంటి బాబు, ఇంక వీళ్ళకి పిల్లలు పుట్టరు, ఇతను చూస్తే శుక్రకణాలు తక్కువ ఉన్నాయి కనుక ఆ కణాలు అందులోకి వెళ్ళడానికి అసలు అవకాశం లేదు కనుక ఓ పని చేస్తామని అనుకొని ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి అండం ఉంది చూసారు, ఆ అండంలోనికి ఈ శుక్రకణాన్ని ఏం చేస్తారు మెల్లిగా లోనకి ప్రవేశపెడతారు. అప్పుడు అక్కడ పిండంగా మారుతుంది. ఆ పిండంగా మారింది మళ్ళీ తల్లి గర్భంలోనికి ఎక్కిస్తారు. అదే టెస్ట్ ట్యూబ్ బేబీ. మీకు అర్థమైందా? కనుక ఇలాగా మనుషులు ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి పద్ధతులు దేవుడు ఎప్పుడో ఉపయోగించేశాడు. అంటే దేవుడు పిల్లల్ని కనటంలో దేవుడు ఉపయోగించినటువంటి పద్ధతుల గురించి మనం ఆలోచిస్తుంటే పిల్లల మీద ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నాడో, ఆ పిల్లల్ని మనుషులు కనటంలో దేవుడు ఎన్ని పద్ధతులు ఉపయోగించాడో, దేవుడికి పిల్లల మీద ఎంత మోజు తగ్గలేదో, ముసలవాడైనా సరే వీడి వల్ల కూడా నాకు పిల్లలు కావాలని అనుకున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? నా వల్ల నీకెందుకని మీరు అనుకోవచ్చు, కానీ మీ వలన నాకు కావాలి, నాకు సిరాకు లేదని అనుకుంటున్నాడు ఎవరు? దేవుడు. మనమే ఉండనుకో, ఇంక బాబు నాకు వద్దు బాబు పిల్లలు, ఇంక ఎందుకు బాబు, ఇంక నేను వరడలాగా ఉండిపోతాను, ఇంక పెళ్లి చేసుకోను, ఇంక నేను ఇలాగే ఉండిపోతాను, చాలామంది అనుకుంటారు. ఇంక నేను పిల్లలనే కన్నండి, శుభ్రంగా నేను దుబాయ్ పోతాను, మా ఆవిడ ఇండియాలో వదిలేస్తాను అనుకో, నువ్వు ఇలాగా ఆవిడ అలాగా తిరుగుతుంటారు. కానీ ఇలాగ మీరు అనుకోవచ్చు, మీకు చిరాకు రావచ్చేమో, కానీ దేవుడికి చిరాకు లేదండి. కారణం దేవుడికి పిల్లలు కావాలనుకున్నాడు. ఎప్పుడు కావాలనుకున్నాడు దేవుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఇబిటే సెకండ్ ఇయర్ ఇది. ఏమనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తనకు అనేక మంది పిల్లలు కావాలని దేవుడు అనుకున్నాడు. కనుక పిల్లలు కావాలనుకునే కోరిక దేవునికే కలిగింది. కనుక ఆ కోరిక ఎడల దేవునికి ఏం లేదు, చిరాకు లేదు. మీరు పిల్లల్ని కనండి, మీరు పిల్లల్ని కనండి, మీరు పిల్లల్ని కనండి అనని చివరికి నాకు ఎంత కెపాసిటీ ఉందో అని అన్నది దేవుడు చెప్పుకుంటున్నాడండి. లోకా సువార్త 3:8 అబ్రహాము తండ్రిని మీరు చెప్పుకుంటున్నారు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు. బా, ఏం చెప్తున్నాడండి ఆయన? దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు. అబ్బా, ఎంత తెలివితేటలు ఉపయోగించి పదాలు రాశాడనండి బైబిల్లో. షాకింగ్ న్యూస్ తెలుసా? రాళ్ల వల్ల పిల్లలు పుడితే దేవుడికి పిల్లలు అవుతారా చెప్పండి? నా ప్రశ్న, మీ సమాధానం? రాళ్ల వలన పిల్లలు పుడితే ఆ పిల్లలు దేవునికి పిల్లలు అవుతారా? రాళ్ల వల్ల కప్పలు పుట్టే కనుక పిల్లలే, పురుగులు పుట్టే కనుక పిల్లలే, ఇంకే రాళ్ల వల్ల ఎన్ని పుట్టలేదు, మట్టిలో నుండి ఎన్ని పుట్టలేదు, ఎన్నో పుడుతున్న కనుక వీళ్ళందరూ పిల్లలా? మట్టి నుండి పుట్టుదే వాళ్ళందరూ పిల్లలని మీరు అనేసుకుంటారని దేవుడు ఎంత టైమింగ్ ఇచ్చి మాట్లాడాడు చూడండి. ఈ రాళ్ల వలన పిల్లలు అనలేదు, అబ్రహామునకు పిల్లలు అని అన్నాడండి చూడండి. అంటే మనిషి పుట్టాలంటే పురుషుడు కావాలి, మగవాడు కావాలి. రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు అంటే అర్థం ఏంటి అనుకున్నారు? పురుషుడు ఉంటే పదార్థంతో మనొక మనిషిని పుట్టించవచ్చు. అంటే ఇప్పుడు అదే పద్ధతి ఉపయోగించారు. ఇందాక చెప్పాను నేను, అదే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే అర్థం ఏంటి అనుకున్నారు? బయటే ఒక ట్యూబ్లోని ఈ రెండింటిని కలిపి, ఈ రెండు కలిసి ఏం చేస్తారు పిండంగా మారిన తర్వాత? తల్లి గర్భంలోనికి ఎక్కించేస్తారు. అంటే పురుషుని శుక్రకణం ఉంటే పదార్థం ఉపయోగించి ఇక్కడ మనం వీళ్ళది వీళ్ళ అండంతోని శుక్రకణాలతోని ఫలదీకరణ చెందించి అవసరమైతే పిల్లలు కనేటటువంటి ఏర్పాటు పదార్థం ద్వారా చేయవచ్చు. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా?
పిల్లల్ని పుట్టించాలంటే డైరెక్ట్గా స్త్రీ పురుషులు కలుసుకుంటేనే పిల్లలు పుడతారని మీరు అనుకుంటే పొరపాటు. ఇలా కలుసుకున్నా ఒకవేళ పిల్లలకు పుట్టని ఈ దంపతులకు ప్రకృతిలో ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ని ఒక పదార్థాన్ని తీసి ఆ పదార్థంలో ఈ శుక్రకణం ఈ స్త్రీ నుండి విడుదలైనటువంటి అండం ఈ రెండింటినీ మిక్స్ చేసి ఇక్కడే వెళ్ళిగా పిల్లలు పుట్టేటటువంటి కార్యక్రమాన్ని బయటే చేసేసి పదార్థంలోనూ ఇదంతా తీసుకెళ్ళి తల్లి అండంలోనికి తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టేయడానికి ఇలాంటి ఏర్పాట్లు ఈరోజు శాస్త్రం చేస్తుంటే శాస్త్రం ఎంత ఎత్తుకెదుగుతుందో అన్న సంగతి తెలుసుకున్నటువంటి దేవుడు ముందుగానే దేవుడు చెప్పాడు ఏమని, ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లల్ని పుట్టించగలడు అంటే నేను పిల్లల్ని కనాలని అనుకుంటే రాళ్ల వలన కూడా నేను పిల్లల్ని పుట్టించగలను. ఎవరికి? అబ్రహాంకి. అంటే అబ్రహాముకు పిల్లలు పుట్టాలంటే శారాయే ఉండాలని ఏవో శారా పెద్ద కటింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరం అయితే నేను స్త్రీ లేకుండా కూడా పిల్లల్ని నేను పుట్టించగలను. మేము లేకపోతే మీకు అసలు పిల్లలే లేరు అని మీరు అనవలసిన అవసరం లేదు. మీకు అసాధ్యమైంది ఏంటంటే మీ శుక్రకణాలతో మీరు పిల్లలు పుట్టించలేరు. కానీ నాకు సాధ్యమైంది ఏంటి? శుక్రకణం ఉంటే దాంతో నేను ఎంతమంది పిల్లలైనా నేను పుట్టించగలను. అవసరమైతే మీ కళ్ళ ముందు ఉన్న ప్రతి రాయి నీళ్ళు పోసుకుంటుంది అని దేవుడు చెప్తున్నాడండి. నిజమండి. అంటే దేవుడు మనుషులు కావాలని పిల్లలు కావాలనే కోరికతో ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉపయోగించాడు అంటే దేవుడికి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీకు తెలియాలి ఫస్ట్. అందుకే దేవుడు పిల్లలు కావాలి అనుకుని ఆలోచించినటువంటి దేవుడు పిల్లల విషయంలో ఇన్ని పద్ధతులు ఉపయోగించాడు. మొదటి పద్ధతి చెప్పండి. మొదటిది మట్టి నుండి చేశాడు, రెండు పురుషుడిని తీశాడు, మూడు స్త్రీ పురుషుల నుండి తీశాడు, నాలుగు వృద్ధుల నుండి తీశాడు, ఐదు కన్యకుండి తీశాడు, ఆరు రాళ్ల వలన తీసి అబ్రహాము పిల్లలు. అంటే రాళ్ల వలన కూడా పిల్లలు ఎన్నో పద్ధతి ఇది ఆరో పద్ధతి. ఇన్ని పద్ధతుల్లో పిల్లల్ని పుట్టించినప్పుడు ఈ పద్ధతుల్లో కన్యక యందు పుట్టినటువంటి యేసుప్రభు పుట్టడానికి ఉపయోగించిన పద్ధతి తప్ప మిగిలిన పద్ధతులన్నీ కూడా దేవుడు చేసినవన్నీ ఫెయిల్ అయిపోయండి. ఆదాం అమలు చేశాడు, ఆదాం ఫెయిలు, హవ్వ ఫెయిలు, కయ్యను ఫెయిలు, అబ్రహాం సంతానం నుండి వచ్చినటువంటి ఈ హీరోస్ ఉన్న రియల్ హీరోస్ ఎవరు? వీళ్ళు ఇటు సద్దాం హుసేను, ఇటు చింతకాయల రవి, వీళ్ళందరూ ఎవరండి? అబ్రహాం పిల్లలు. అబ్రహాం సంతానం ఇసాక్ కానీ యాకోబ్ సంతానం కానీ ఇటు ఇస్మాయిల్ నుండి పుట్టినటువంటి ముస్లిమ్స్ కానీ వీళ్ళందరూ ఎవరు? ఫెయిల్యూర్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయింది కనుక ఇన్ని రకాలుగా పుట్టించినటువంటి మనుషులు ఇన్ని రకాలుగా మనుషులను కన్నా వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు కనుక లాభలేదు. నేను ఇంకొక పద్ధతిని నూతనమైన పద్ధతిని ఉపయోగించాలనుకుంటున్నాను అనుకున్నాడండి. అదేంటి అనుకున్నారు? యోహాన్ సువార్త 3:8 ఏ సతనతో అబ్బాయి ఇతను చూడండి ఎంత జగ్గ అంటున్నాడు. ఏ ఒకడు కొత్తగా జన్మించితే ఇన్ని పద్ధతులు ఉపయోగిస్తే సరిపోలేదా, మళ్ళా మరొక పద్ధతి ఉపయోగించండి. ఇదేటట ఇదో కొత్తదట. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అంటే దేవుడు ఇన్ని రకాలైన పద్ధతులు ఉపయోగించినా ఈ పద్ధతులు అన్నీ ఫెయిల్ అయిపోయి కనుక దేవుడు ఏం చేశాడు? మరొక నూతనమైన పద్ధతిని ప్రవేశపెట్టాడు. అతడు కొత్తగా జన్మించాలి అని అన్నాడండి. అంటే జన్మ పుట్టుక దీని గురించి మనం ఆలోచిస్తే దేవుడు పిల్లల్ని కావాలని కోరుకోవటంలో పిల్లల్ని కనాలని అనుకోవటంలో ఎన్ని పద్ధతులు ప్రవేశపెట్టాడో ఇవన్నీ మనం ఆలోచిస్తే ఆశ్చర్యం అండి. ఇలాగ ఇన్ని రకాలుగా దేవుడు పిల్లల్ని పుట్టిస్తే ఈ పిల్లలందరూ ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. వీళ్ళందరూ ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. ఇంక ఇలాగ ఫెయిల్ అయిపోతున్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? మీరు ఫెయిల్ అయిపోయినా మళ్ళీ మీకు ఛాన్స్ ఇచ్చాను ఏమని?
మీరు కొత్తగా జన్మించండి అని అన్నాడు. అంటే మీరు ఎలాగోలా పాస్ అయిపోవాలి. అంటే దేవుని ఉద్దేశం ఏంటండి, మీరు ఫెయిల్ అయిపోకూడదు, నా పిల్లలు ఫెయిల్ అయిపోకూడదు, నా పిల్లలు సక్సెస్ అయిపోవాలి, నా పిల్లలు పాస్ అవ్వాలి, నా పిల్లలు నేను అనుకునేటట్టుగా వీళ్ళు బ్రతకాలి అని దేవుడు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కనుక ఈ ఆశ నెరవేర్చుకోవడానికి దేవుడు మరొక కొత్త పద్ధతిని ఉపయోగించాడు. అదే అతడి అదే ఒకడు కొత్తగా జన్మించితే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అని అన్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడికి పిల్లల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరు ఆలోచిస్తేనండి, పిల్లలు కావాలనుకున్నటువంటి దేవుడు, పిల్లలు కావాలని కోరుకున్నటువంటి దేవుడు మీకు పిల్లల్ని ఇవ్వడు అని మీరు అనుకుంటే అది మీ పొరపాటే. పిల్లల్ని కావాలనుకున్న దేవుడు మీకు పిల్లల్ని ఇవ్వడు అని మీరు అనుకుంటే పొరపాటే. మీకు కూడా పిల్లలు పుడతారు. అబ్రహాముకే ఇచ్చినటువంటి దేవుడు మీకెందుకు ఇవ్వడు? వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? వృద్ధాప్యం, స్త్రీ ధర్మం నిలిచిపోయిందట. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏమిచ్చాడు దేవుడు? పిల్లల్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి, ఎందుకు ఇచ్చాడు? నేను నాకు పిల్లలు పుట్టడానికండి నేను అత దేవుడు ఎన్ని పద్ధతులు ఉపయోగించాడో కానీ నేను రకరకాలైనటువంటి ఆలోచనలు చేశానండి. ఎందుకు పుట్టడం లేదు, ఎందుకు పుట్టడం లేదు, బాగానే ఉన్నాను, భక్తిగానే ఉన్నాను, దేవుని వాక్యం బాగా చెప్తాను, పాటలు బాగా రాస్తాను, విచిత్రమైనవన్నీ చేసేస్తాను, అన్నీ నాకు వచ్చు, అతను అంటే బాగా పిచ్చి, 24 గంటలు అందులోనే ఉంటాను, ఇంక పని ఉండదు నాకు, ఎందుకు పిల్లలు పుట్టరు, ఎందుకు పిల్లలు పుట్టరు అని రకరకాలైనటువంటి ఆలోచనలు చేసేవాడినండి. కానీ చివరకు అనుకునేవాడిని, ఇది జరిగేది నీ చిత్తమే అన్నట్టుగా, అదొక దొంగపాట. అంతే కదా, నిన్ను అడిగినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ముందు నాకు ఉండాలి కదా అని అంటే నాకు గమ్మత్తైన రెఫరెన్స్ దొరికిందండి. దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎక్కడైనా పిల్లలు పుట్టని దంపతులు ఉన్నారా అని మొత్తం ఆదాము మొదలుకొని లిస్ట్ లాగాను. చూసారా, ఒక అతను కళ్ళు పోగానే లోకము పుట్టినది మొదలుకొని గుడ్డివాడి కన్నులు ఎక్కడైనా తెరిచారని రీసెర్చ్ చేశాడట. ఈడు కళ్ళు రావాలంటే ఎక్కడైనా భవిష్యత్తులో గతంలో ఎవరికైనా కళ్ళు వచ్చాయని ఎంత రీసెర్చ్ చేశాడు. దేవుని కోసం బతుకుతున్న భక్తులకు పిల్లల్ని ఎక్కడైనా దేవుడు ఇవ్వలేదా? అలాగే నాకు పిల్లలు ఇవ్వడు కన్ఫర్మ్ అయిపోవడానికి. చూడండి పాయింట్ ఎలాగుందో, దేవుడి కోసం బతుకుతున్న దంపతులకు దేవుడు పిల్లలు ఇవ్వలేదన్న దాఖలాలు బైబిల్లో ఎక్కడైనా ఉంటే నేను కన్ఫర్మేషన్కి వచ్చేస్తాను. ఏమని, నాకు పిల్లలు పుట్టనే పుట్టరు, కానీ నాకు గమ్మత్తైన రెఫరెన్స్ దొరికిసింది. ఎలాంటి రెఫరెన్స్ దొరికింది అనుకున్నారు? మీ అందరికీ తెలిసిందే, ఇవాళ చదవండి, విచిత్రంగా ఉంటుంది. ఆది కాండం కీర్తన గ్రంథం 127 రెండవ వచనం చూడండి. తన ప్రియులు నిద్రించుండగా, ఇదండి దేవుడి కమిట్మెంట్. ఏముంది బైబిల్లో? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి నువ్వు ప్రియుడవైతే నీకేటి ఇచ్చేస్తాడు? పిల్లల్ని ఇచ్చేస్తాడండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని చదివానండి. చాలా రోజులు నలిగిపోయాను. ఎలా రాశాను ఈ పత్రిక? నేను రాసినప్పుడు మొదటి టైటిల్ వేరు, రెండో టైటిల్ వేరు. మొదటి టైటిల్ కుటుంబ నియంత్రణ ఎట్లేదు, దేవునికై ఫలించని నీకు గర్భఫలం ఎందుకని ఇట్టాను. చూడండి, నన్ను నేనే తిట్టుకున్నట్టుంది. దేవునికై ఫలించని నీకు గర్భఫలం ఎందుకు అని పెట్టుకున్నాను. మళ్ళా ఆ టైటిల్ సరిగ్గా బాగలేదేమో, ఇది సరిగ్గా అర్థమవడం లేదేమో అనుకుని కుటుంబ నియంత్రణ నేను పెట్టాను. చివరికి రిఫరెన్స్ తగిలిన తర్వాత నాకేమనిపించింది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే దేవునికి ప్రియుడైతే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు పుడతారు. చివరికి మరి జకర్య అతని భార్య ఎలిజబెత్ ఎలాగుందట, గొడ్రాలటండి. గొడ్రాలు అనబడినటువంటి ఆమెకు 6వ మాసం అని చదివాను. ఎక్కడ? లోక సువార్త మొదటి అధ్యాయము 7వ వచనం. ఎలిజబెత్ గొడ్రాలట,
వారికి పిల్లలు లేకపోయి అంటే ప్రాబ్లం ఎవరిలో ఉందండి? ఎలిజబెత్, మీకు ఇదే శుభవార్త. ఎవరికైనా పిల్లలు పుట్టలేదంటే మీరు ఎలిజబెత్ అన్నమాట. నువ్వు ఎలిజబెత్ టైలర్, టైలర్కే తప్పు ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప రాజుగారికి సమస్యలే లేవు. ఇది డాక్టర్ నాకు చెప్పిన చివరి మాట చెవిలో. అందరికీ ఇదేనండి సమస్య అనిసేడంతే. మెయిన్ పిల్లలు పుట్టడానికి, పిల్లలు పుట్టకపోవడానికి గల కారణం ఫస్ట్ లేడీసేనండి. ఇది అర్థమయ్యే వాళ్ళకి హాయిగా ఉంటుంది, తర్వాత చెప్పుకుందరు కానీ మీరు. నిజమండి, మీకు పిల్లలు పుట్టలేదంటే నాకు సుఖర కణాలు తగ్గండి, నాది ఇదండి అని మీరు ఏది చెప్పుకుంటే అంత తప్పు. ఎలిజబెత్ గొడ్రాలట. అబ్రహాము భార్య ఎవరు, ఆవిడెవరు? గొడ్రాలట. ఈ గొడ్రాలు ఏంటంటే వీళ్ళకి పిల్లలు పుట్టాలి అంటే దేవుడు ఇవ్వాలి, 100% కరెక్ట్. కానీ మీ సిస్టమ్ బాగలేకపోతే కొంచెం పిల్లలు పుట్టడం లేట్ అయిపోతుంటుంది, మీరు అది సరిచేసుకోవాలి. అందుకే బైబిల్లో యాకోబు భార్య ఉంది, ఎవరు? రాహేలేనా? రాహేలేనా? రాహేలు ఇంకొక ఆవిడని లేయా. వీళ్ళిద్దరిలో ఒకరికి పిల్లలు ఉండరు. అప్పుడు ఓ పని చేద్దాము, రాహేలేనా, వెళ్ళి పుత్తద్రాత వృక్ష ఫలాలు తే, అది నేను తింటాను, అప్పుడు నాకు పిల్లలు పుడతారు అని అన్నదండి. గొప్ప సైంటిఫిక్ పాయింట్ చెప్పిందండి. నిజమండి, ఇప్పుడు అవే సంతాన సాఫల్యంలో ఈ సంతాన ఫలాలు. మీకు పిల్లలు గ్యారంటీగా పుట్టించబడిన అంటే అర్థం ఏంటి అనుకున్నమాట? వాళ్ళ దగ్గర ఏదో వృక్ష ఫలాలు, ఆ వృక్ష ఫలాలు ట్యాబ్లెట్లు అండి, అవేనండి. అంటే మిమ్మల్ని మీ ఋతుక్రమం మిమ్మల్ని సెటరేట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పిల్లలు పుట్టచ్చు. అంటే దేవుడు మీకు ఆ ఛాన్స్ ఇచ్చాడు, సిస్టమ్ మీకు దెబ్బతిన్నది, ఆ సిస్టాన్ని మీరు ఏం చేయాలి, సరిచేసుకోండి. సిస్టమ్ సరిచేసుకోండి మీరు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్లో ఉపయోగించిన పద్ధతి తన ప్రియులు నిద్రించి ఉండగా అంటే నువ్వు దేవుని కోసం బతికితే, నువ్వు ప్రియుడిగా ఉంటే నీకు పిల్లలు గ్యారంటీ. మీ వీపు మీద మీరు రాసుకోవచ్చు, ఇది 100% గ్యారంటీ. పిల్లలు పుట్టని దంపతులకు శుభవార్త ఏంటంటే మీకు పిల్లలు పుట్టాలంటే మీరు దేవుని ఎడల భక్తిగా ఉంటే చాలదు. ఎలాగుండాలా? తన ప్రియులు నిద్రించి చుండగా అన్నాడు. అదే చూడండి, అక్కడ చాలా చక్కగా ఉపయోగించాడు పదం అది. తన విశ్వాసి, తన భక్తుడు, తన అభిమాని అని అనలేదు. ఏమన్నాడు దేవుడు? తన ప్రియులు నిద్రించి చుండగా అంటే అర్థం ఏంటన్నమాట? నిన్ను చూస్తే ఇతడుగో, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతను ఎందు నేను ఆనంద. ప్రియులు అంటే అర్థం ఏంటన్నమాట? ఇంకా ఎక్కువ. అందుకే మనం బాగా ఇష్టమైనప్పుడు లెటర్ రాస్తానేమని ప్రియమైన అని అంటాం. అంతేనా? అర్థమైందా? ప్రియమైన అంటే అర్థం ఏంటన్నమాట? అది పెడితే కొంచెం బాగుంటుంది అనమాట. ఏమండి ఎలాగున్నారు, ఎక్కడికి వెళ్ళారు అంటే అర్థమైంది. మామూలుగా ఉంది ఇది ఉత్తరం. ప్రియమైన బాబురావు గారికి అంటే అర్థమేంటి? అది అనమాట. కనుక తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే అర్థం ఏంటి అనమాట? ప్రియులు, నువ్వు ప్రియుడు అయితే నీకు పిల్లలు గ్యారంటీ. నువ్వు ఫీల్ అయ్యి, నువ్వు మెంటల్ అయిపోయి, నువ్వు మానసికంగా కుంగిపోవలసిన అవసరత నీకు లేదు. కనుక దేవుడు ఎప్పుడు కూడా మనుషులకి పిల్లల్ని ఇవ్వాలని అనుకున్నాడే తప్ప, పిల్లలు కనాలని అనుకున్నాడే తప్ప, వీడికి పిల్లలే పుట్టకుండా నేను చేసేయాలని మాత్రం దేవుడు అనుకోలేదు. ఇలా పిల్లల్ని కావాలనుకున్నటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తే ఎవరు? దేవుడు. ఇలా పిల్లలు కావాలని దేవుడు అనుకునేటప్పుడు క్రైస్తవులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోవచ్చా? అయితే మేమందరం చేసుకున్నాం, తప్పు చేసామా అని మీరు అనుకుంటున్నారా? ఏంటి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారా? మీ అందరికీ యేసు ప్రభు చెప్పిన ఒక మంచి శుభవార్త.
మీ అందరికీ యేసుప్రభు చెప్పిన మంచి శుభవార్త ఏంటంటే మత్తయి సువార్త 26:24 చూడండి ఏమనుందో. మత్తయి సువార్త 26:24 మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడు? ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుకు శ్రమ, ఆ ఇస్కరియోతు యూదకు శ్రమ. ఆ ఇస్కరియోతు నరకానికి వెళ్ళిపోతాడు, ఇంకా ఇస్కరియోతు పోయి పాతాళానికి పోతాడు. ఇంకా ఇస్కరియోతు యూద జీవితం అంతా అయిపోయింది. అయ్యో, ఒక దేవుని కుమారుడు నరకానికి పోతున్నాడు. కనుక నరకానికి పోతున్నటువంటి వీళ్ళందరూ పుట్టి ఉండని ఎడల వానికి మేలు అన్నాడండి. ఇది మీకు అర్థమైతే అసలు సంగతి వస్తుంది బయటికి. నరకానికి వెళ్ళే వాళ్ళు పుట్టకపోతే ఏటట మేలట. ఇప్పుడు ఇస్కరియోతు యూద పుట్టకుండా ఉండాలంటే ఏం జరిగితే బాగుంటుందో డాక్టర్స్గా మీరే చెప్పండి. చెప్పండి, ఇస్కరియోతు యూద పుట్టకుండా ఉండాలి అంటే పుట్టకపోతే మేలా, పుట్టి పిండంగా రాలితే మేలా అన్నాడు అక్కడ? పుట్టకపోతే మేలు అన్నాడు. పుట్టకపోతే మేలు జరగాలంటే ఏం జరగాలి? ఇస్కరియోతు యూద పుట్టకుండా ఉండాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసుకోవాలి? ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలి. వాళ్ళిద్దరు చేసుకుంటే ఎవరు పుట్టరు? ఇస్కరియోతు యూద పుట్టడం. కనుక ఇస్కరియోతు యూద పుట్టి యేసు ప్రభువుని అప్పగించి ఊరు పెట్టుకొని నరకానికి వెళ్ళిపోయే కంటే, నరకానికి వెళ్ళే వాళ్లకు జన్మలు మీరు ఇచ్చే కంటే, దయచేసి మీకు నమస్కారం, కుటుంబ నియంత్రణ పాటించండి అని అన్నాడు ఎవరు? జాన్ సెక్రటరీ కాదు, యేసు ప్రభు. ఏమన్నాడు యేసు ప్రభు? మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోండి. ఎందుకు? మీ పిల్లల్ని మీరు దేవుని కోసం పెంచరు కదా, మీరు బైబిల్ యూనివర్సిటీకి ఇవ్వరు కదా, నిజమండి, మీరు దేవునికి ఇవ్వరు కదా, మీరు బడిలో జాయిన్ చేస్తారు, మీ పిల్లలకు బైబిల్ నేర్పించరు, మీ పిల్లలు భక్తిగా పెంచరు, మీ పిల్లలు ఒక యేసుప్రభువుగా, ఒక పౌలుగా, ఒక యాకోబులాగా, ఒక రక ఉన్నటువంటి భక్తులుగా, ఒక ఇరిమియా వలె, మోషే వలె మీరు ఇంక పెంచరు కదా. మీరు ఇలా పెంచలేనప్పుడు మీ పిల్లల్ని దేవుని కోసం పెంచక మీ పిల్లల్ని నరకానికి పంపించే మీరు, దయచేసి మీ పిల్లల్ని కనకుండా మీరు పెళ్ళైన మరుక్షణమే ఆ రెండో రోజే శోభనం నాడే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేసుకోండి. నేను మంచిదాన్ని కానండి, నేను పెంచలేను, నేను సాఫ్ట్వేర్, మీరెవరండి? హార్డ్వేర్ నేను. అయితే మేము మనం ఇద్దరం కొర ఇంత హార్డ్ అయినప్పుడు కనుక డిస్కులు దెబ్బతింటే కనుక మనం ఇప్పుడు పిల్లల కంటే ఎంత సమస్య ఉన్నప్పుడు మనం పిల్లలు కనకుండా ఉంటేనే మేలు. కనుక యేసుప్రభు చెప్పిన వాక్యం మన ఇద్దరం చదువుకొని ప్రార్థన చేసుకుందాం అని అనాలా. పుట్టకపోతే మేలు. కనుక కుటుంబ నియంత్రణ చేసుకోవచ్చా? చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. నువ్వు దేవుని కోసం పెంచాలని అనుకునేటప్పుడు, నువ్వు దేవుని కోసం పెంచగలను నమ్మకం ఉన్నప్పుడు ఎంతమందినైనా నువ్వు కాను. నీకు కెపాసిటీ లేకపోయినా కను. ఏ కెపాసిటీ? డబ్బులు లేవండి, మాకు ఎందుకు పిల్లలు అనుకుంటున్నారా? ఏ వరి అవ్వకండి. మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడు, అప్పుడు నా పని చేసేవారు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవలసిన అవసరత లేదు, నా పని చేసేవారు భయపడవలసిన అవసరత లేదు, నా పని చేసేవారు మీ పిల్లల్ని పోషించుకోలేవని మీరు బాధపడవలసిన అవసరత లేదు. పైకి చూడండి, ఆకాశ పక్షులు అని అన్నాడు అంతే. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, వాటిని ఎవరు పోషిస్తున్నారు? మీ పరలోకపు తండ్రి అని అన్నాడండి ఆయన. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. ఆఫ్టర్ ఆల్, పక్షులకి ఆహారం పడేసే నేను, మీరు నా పిల్లలు కదా, మీకు నేను ఎందుకు భూమిని పెట్టను? కనుక నా కోసం మీరు పెంచాలనుకునేటప్పుడు మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకండి.
అబ్రహాములాగా చివరి వరకు అంటారా? కానండి. మీరు భూమిని నిండిస్తారా? వెరీ గుడ్. ఆదాము ఎలాగ తీర్చలేకపోయాడు, కనీసం మీరైనా తీర్చండి నా కోరిక. దేవుని కోసం పెంచాలి, దేవుని కోసం బతకాలనుకునేవారు, మీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆ ప్రశ్న లేదు. దేవుని కోసం పెంచము అని మీరు అనుకునేటప్పుడు మీరేం చేయాలి? అట్టి వారు అట్టి మనుషుడు పుట్టి ఉండడం వల్ల వానికి మేలు. ప్రభు నిజం తండ్రి, మేము పెంచలేము, మా పరిస్థితి మా ఇద్దరికి తెలుసు. మేమిద్దరం ఎప్పుడు గదిలోకి వెళ్ళిపోయిన సరసో అప్పుడు కొట్టించుకుంటాం, మేము సరిగ్గా పిల్లల్ని పెంచాం అనే సంగతి మాకు అర్థమైపోయింది. కనుక శుభ్రంగా మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటామని కానీ ఇంత మంచి నిర్ణయం మీరు తీసుకున్నారనుకో, దేవుడు ఏమంటాడు? ప్రైజ్ లార్డ్ అంటాడు ఆయన. ఓకే, మీరు క్యారియర్ అయిపోండి అని. ప్రేమని దేవుని పిల్లరా, పిల్లలు పుట్టని వారికి శుభవార్త, మీరు ప్రియులైతే మీకు పిల్లలు పుడతారు. మీరు మీకు ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకో, మీరేం బాధపడవలసిన అవసరం ఏం లేదు. లోకంలో ఎంతోమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు దేవుని పిల్లలే, వీళ్ళు దేవుని పిల్లలే. ఎవరి పిల్లలైన దేవుని పిల్లలే అన్నప్పుడు ఏ పిల్లల్ని చూసి మీరు పిల్లలేని దంపతులు అయితే మీరు ఆ పిల్లల్ని ఎత్తుకున్నా అంత ఆనందం ఉండదండి, హ్యాపీ అండి. మీరు అనుకుంటారు, నేను ఎప్పుడు కూడా అండి అందరి పిల్లల్ని ఒకలాగే చూస్తాను. శాలిని పుట్టక ముందు కూడా నాకు ఏ పిల్లలైనా నాకు సమానమే. పిల్లల విషయంలో ఎవరైతే నా కడుపులో నుండి వస్తే పెద్ద గొప్పేటి. ఇది బైబిల్ బాగా తెలిసి ఒక ఎత్తులో ఉంటే నువ్వు ఇలాగ ఆలోచిస్తావు. కానండి రక్తం రక్తమే కదండి అని అంటే నీకు బుర్రలేదని అర్థం. నువ్వు రక్తం రక్తం అని అంటుంటే నీకు ఏసి రక్తం అర్థం లేదు. రక్త మాంసములు దేవుని రాజ్యంలో నువ్వు ఇలాగనుకుంటే నీకు ఇదే ఈ నాలెడ్జే. కానీ నువ్వు ఆ లెవెల్లో ఉన్ననాడు పిల్లలు పుట్టలేదని నీకు బాధ ఏంటి? ఎంతోమంది అనాథలు ఉన్నారు, ఏం పెంచుకోలేవా? ఎంతోమంది రోడ్డు మీద పిల్లల్ని వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు, ఏ పిల్లలకి దొరకరా? ఎంతమందినైనా మీకు పిల్లలను మీరు తెచ్చుకోవచ్చు. ప్రపంచంలో ఎన్నో అనాథ శరణాలయాలు ఉన్నాయి, ఎంతోమంది పిల్లలు పారేస్తున్నారు. ఆ పిల్లలందరూ నా పిల్లలే. కనుక దేవుడు అనుకున్నది పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు మీరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ పిల్లల్ని మీరు దేవుని కోసం పెంచని నాడు మీరు చేసేసుకోండి, ప్రాబ్లం లేదు. అందుకే తన కుమార్తెకు వివాహం చేయాలనుకుంటే చేయమనండి, లేదండి చేయనే అవసరం లేదనుకున్నాడా మానేయమనండి అంటున్నాడు. పిల్లల్ని కనకుండా ఉన్నా పర్లేదు, పెళ్లి చేసుకోకుండా ఉన్నా పర్లేదు, పెళ్లి చేసుకోకుండా పిల్లలు కొనకుండా ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ మీరు భక్తిగా నా కోసం బతకకపోతేనే సమస్య అని అన్నాడు. కనుక కుటుంబ నియంత్రణ చేసుకోవటంలో తప్పేమీ లేదు. కానీ ఈ కుటుంబాన్ని దేవునికి ఇవ్వకుండా నియంత్రించారు అనుకోండి, ఈ కుటుంబ నియంత్రణ ఇది ప్రాబ్లం అన్నమాట. మీకు అర్థమైంది లేదు, మళ్ళీ చెప్తాను. మీ పిల్లల్ని మీరు కనకుండా ఆపరేషన్ చేసుకున్నా పర్వాలేదు, కుటుంబ నియంత్రణ. కానీ మీకు ఇద్దరు పిల్లలుండి మీ కుటుంబం అంతా కలిసి దేవుని దగ్గరకు రాకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నారనుకో, ఇంకా మీకు అర్థం అవ్వడం చెప్తాను. ఈ సెమినార్కి కుటుంబం అంతా రాకుండా నేను ఒక్కడిని వెళ్తాను, మీరు ఉండండి అని అంటే దీనికి అర్థమేంటి? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వచ్చాడు అప్పుడే. ఇప్పుడు పెద్ద ఆపరేషన్ ఎవరు చేసుకుంటారు చూడండి. ఈ క్లాసులకు మనం ఎలాగే వెళ్తాం, 1500 అట, పోయినసారి అయితే 1000 అన్నారు, తర్వాత 5500 పెంచారు, తర్వాత ఇంకెంత పెంచుతారు, ఇంకా ఇప్పుడు మనం ముగ్గురు వెళ్తే 4500 అవుతుంది. కనుక మీ ఇద్దరికి కలిసి ఇప్పుడు నేను ఆపరేషన్ చేస్తాను, మీరు కోఆపరేషన్ చేయాలని అన్నారు అనుకో, అయిపోతారు మీరు. కనుక క్రైస్తవులు కుటుంబ నియంత్రణ ఉందా? చేసుకుంటే చేసుకోండి, చేసుకోకపోతే మానేయండి. చేసుకుంటూ చేసుకోవద్దని మీరు ఉచిత సలహా ఇవ్వకండి. అలాగే ఒక అతనికి ఇచ్చారట ఐడియా, జీవితం మార్చిందో లేదో కానీ అతనికి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కదండి ఆదామవ్వలకి. మీరు అలా కనాలంటే 14 నేరడు పళ్ళు పుట్టేయండి అతనికి.
పదివేలో పదివేలో అంటారు అటు సైడ్, పదివేలు కావాలా? పదివేల అక్కడండి, 14 మంది ఇటు 1, 2, 3, 4 ఇలా నెంబర్ 14 లాగా. ఏమండి ఎంతమంది పిల్లల్ని కనీసారని అంటే, మరి ఏంటంటే అయ్యగారు ముందు అయ్యగారు బోధించారండి, మీరు పిల్లలకి పట్టు ఆపరేషన్ మీరు చేయించుకోకూడదు, ఆజ్ఞాతి కామం పాపం, పాపం మనకు జీతం, మరణం అన్నాడు కనుక ఆ వాక్యం నాకు ఎక్కిపోయింది కనుక ఇంకా లాపలేదు అనుకోండి, ఇంకా నేను పిల్లల్ని కనీసానండి అని అన్నాడండి. కనుక ప్రేమ దేవుని పిల్లరా, దేవుని కోసం మీరు పిల్లల్ని కనండి. ఒకరు నిజంగా మీకు పిల్లలు లేరా? పోనీ పిల్లలు పుట్టిన తర్వాత మీరు ఆపరేషన్ చేసుకున్నారా? ఆపరేషన్ అయిపోయినా సరే మీకు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఎలాగా? చివరగా ఒక రిఫరెన్స్ లో మొదటి కోరింది 4:16 మొదటి కోరింది 4:16 క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును. పౌలు గారు చూడండి, పౌలు గారికి పెళ్లి లేదు, పెళ్ళి అవ్వలేదు, పౌలు గారికి భార్య లేదు, పౌలు గారు పిల్లల్ని కలవాల్సిన అవసరం లేదు అని మీరు అనుకుంటారేమో అని పౌలు గారు ఏం చేశారట? సువార్త వలన. అంటే ఇప్పుడు క్రైస్తవులు అందరూ ఎలా కనాలి పిల్లల్ని? మాకు ఇద్దరు పిల్లలకి కనిగిస్తే కనీసం కనుక ఇంకా అయిపోయింది, ఇద్దరిని దేవుడికి ఇచ్చేస్తాం, ఇంక మనం కనవలసిన అవసరం లేదని మీరు అనుకోకండి. మీరు చచ్చినంత వరకు సువార్త వలన పిల్లల్ని కానవలసిందే కనుక మీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషనే లేదు. మీరు నిత్యము సువార్త వలన దేవుని కోసం తిరిగి పిల్లల్ని కనాలి. ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించరన్నాడు కనుక. కనుక ఈ నూతన జన్మ, ఈ క్రొత్త జన్మను మీరు ఆపడానికి వీల్లేదు. క్రైస్తవులకు ఆత్మ సంబంధమైన కుటుంబ నియంత్రణ లేదు. శరీర సంబంధమైన కుటుంబ నియంత్రణ మీ ఇష్టమైతే చేసుకోండి, అది మీ ఉద్దేశం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.